హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 2-స్ట్రోక్ అండ్ 4-స్ట్రోక్ ఇంజన్స్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ 4-స్ట్రోక్ ఇంజన్లో 4 స్ట్రోక్స్ కంప్లీట్ అవ్వడానికి క్రాంక్ షాఫ్ట్ 2 రెవల్యూషన్స్ తీసుకుంటే, 2-స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్లో 2 స్ట్రోక్స్ కంప్లీట్ అవ్వడానికి క్రాంక్ షాఫ్ట్ 1 రెవల్యూషన్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ 4-స్ట్రోక్ ఇంజన్లో 2 రెవల్యూషన్కి 1 పవర్ స్ట్రోక్ అనేది ఉంటే, 2-స్ట్రోక్ ఇంజన్లో 1 రెవల్యూషన్కి 1 పవర్ స్ట్రోక్ అనేది ఉంటుంది. 4-స్ట్రోక్ ఇంజన్లో టర్నింగ్ మూమెంట్ అనేది యూనిఫామ్గా లేనందువలన ఫ్లై వీల్ అనేది కొంచెం హెవియర్గా ఉండేది యూస్ చేస్తాం. అలాగే 2-స్ట్రోక్ ఇంజన్కి వచ్చేసరికి ఇక్కడ టర్నింగ్ మూమెంట్ అనేది యూనిఫామ్గా ఉంటుంది, అందువలన లైటర్ ఫ్లై వీల్ని యూస్ చేస్తాం. ఇక ప్రొడ్యూస్ అయ్యే పవర్ గురించి మాట్లాడుకుంటే, 4-స్ట్రోక్ ఇంజన్లో పవర్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది, అలాగే 2-స్ట్రోక్ ఇంజన్లో థియరిటికల్గా పవర్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే 2-స్ట్రోక్ ఇంజన్లో 4-స్ట్రోక్ ఇంజన్ కంటే 2 టైమ్స్ అనేది పవర్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక డిజైన్ విషయానికి వస్తే, 4-స్ట్రోక్ ఇంజన్ అనేది కొంచెం హెవీ అండ్ బల్కీగా ఉంటుంది, 2-స్ట్రోక్ ఇంజన్ అనేది లైట్ అండ్ కాంపాక్ట్గా ఉంటుంది. ఇక కూలింగ్ అండ్ ల్యూబ్రికేటింగ్ విషయానికి వచ్చామంటే, 4-స్ట్రోక్ ఇంజన్లో ఈ రిక్వైర్మెంట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి, అలాగే 2-స్ట్రోక్ ఇంజన్లో ల్యూబ్రికేటింగ్ అండ్ కూలింగ్ రిక్వైర్మెంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇక 4-స్ట్రోక్ ఇంజన్లో వియర్ అండ్ టియర్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే 2-స్ట్రోక్ ఇంజన్లో వియర్ అండ్ టియర్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇక వాల్వ్స్ మెకానిజంకి వస్తే, 4-స్ట్రోక్ ఇంజన్లో వాల్వ్స్ అండ్ వాల్వ్స్ మెకానిజంని యూస్ చేస్తారు, అలాగే 2-స్ట్రోక్ ఇంజన్లో పోర్ట్స్ అరేంజ్మెంట్ని యూస్ చేస్తారు. ఇంకా 4-స్ట్రోక్ ఇంజన్లో ఇనిషియల్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, 2-స్ట్రోక్ ఇంజన్లో ఇనిషియల్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. 4-స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్లో టైమ్ ఆఫ్ ఇండక్షన్ ఎక్కువ ఉండటం వలన వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది, 2-స్ట్రోక్ ఇంజన్లో వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ తక్కువగా ఉంటుంది. ఇక థెర్మల్ ఎఫిషియన్సీ విషయానికి వచ్చామంటే, 4-స్ట్రోక్ ఇంజన్లో థెర్మల్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే 2-స్ట్రోక్ ఇంజన్లో థెర్మల్ ఎఫిషియన్సీ అనేది తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ ఎఫిషియన్సీ అవసరమవుతుందో అలాంటి అప్లికేషన్స్ అన్నిటిలో 4-స్ట్రోక్ ఇంజన్స్ని యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్స్కి వస్తే కార్సు, బస్సెస్, ట్రక్స్, ట్రాక్టర్స్ ఎక్సెట్రా. ఇక 2-స్ట్రోక్ ఇంజన్స్ విషయానికి వస్తే, లైట్ వెహికల్స్లో ఈ 2-స్ట్రోక్ ఇంజన్స్ని యూస్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ స్కూటర్స్, మోటార్ సైకిల్స్, మోపెడ్స్ ఎక్సెట్రా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.